Vizag Metro Rail Muhurtam Kararindi Sankrantiki first corridor Nirmana Panlu Praramham Kanunnayi Prabhutva private Bhagaswaminto light metro tram carlanu, Pargul Petinchenduku Sanahalu Upandukunnayi Sumaru 137 kilometerla metro project Pratipadinchaga Indukosam 18000 kotlu Kharchu Cheyanunnaru Capital City Visakhaku Metro Rail Madiharam Kabotondi దేశంలోనే తొలి లైట్ మెట్రో ట్రామ్ కార్లు పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది సంక్రాంతికి ఫస్ట్ కారిడార్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసేందుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవసరాలు 2047 నాటి ట్రాఫిక్ స్టడీ సాధారణంగా నాలుగు కారిడార్లుగా విభజించి అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ యుఎంటీసీ డిపిఆర్లు సిద్ధం చేసింది ఇది పూర్తిగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో రూపుదిద్దుకుంటుంది మల్టీమోడల్ విధానంలో లైట్ మెట్రో ట్రామ్ కార్ నిర్వహణ కోసం నాలుగు కారిడార్లు ఏర్పాటు కానున్నాయి తొలి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.23 కిలోమీటర్ల మార్గంలో ఫస్ట్ కారిడార్ నిర్మాణం జరుగుతుంది ఎలివేటెడ్ కారిడార్ కావడం మరో ప్రత్యేకత దీనివల్ల భూ సమీకరణ అవసరం లేకపోగా నిర్మాణ వ్యయం బాగా తగ్గుతుందని ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ చెబుతోంది సుమారు 135 కిలోమీటర్ల మేర పరుగులు పెట్టనున్న ఈ ప్రాజెక్ట్ ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో ఆకర్షణలకు కేర్ ఆఫ్ అడ్రస్ కానుంది అభివృద్ధి చెందిన దేశాల్లో విజయవంతంగా సేవలందిస్తున్న మోడళ్ల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది మొత్తం ప్రాజెక్ట్ రెండు విభాగాలుగా ఉంటుంది ఒకటి లైట్ మెట్రో కాగా మరొకటి మోడర్న్ ట్రామ్ ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేకత ట్రాక్లెస్ ట్రామ్ హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందిన ఓల్డ్ పోస్టాఫీస్ నుంచి రుషికొండ మీదుగా భీముని పట్టణం వరకు ట్రామ్ కార్ పరుగులు తీనుంది సెన్సార్ సిగ్నల్ విధానంతో వర్చువల్ ట్రాక్ ఆధారంగా ట్రామ్ నడుస్తుంది వీటి కోసం ప్రత్యేకంగా ట్రాక్ నిర్మాణం అవసరం ఉండదు పైలట్ వ్యవస్థ కనిపించదు లగ్జరీ బస్ మాదిరిగా ఉండే ట్రామ్ కార్లో 300 నుంచి 500 మంది వరకు ప్రయాణించవచ్చు రద్దీకి అనుగుణంగా అదనపు బోగీలను అనుసంధానం చేసే వ్యవస్థ ఉంటుంది ప్రజా రవాణా కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నప్పటికీ పర్యాటకంగా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి బీచ్ రోడ్డుపై ట్రామ్ కార్లో ప్రయాణిస్తుంటే విదేశాల్లో విహరిస్తున్న మధురానుభూతికి లోనవుతారని మెట్రో రైల్ కార్పొరేషన్ అంచనా వేస్తోంది ఫస్ట్ కారిడార్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక మెట్రో కనెక్టివిటీని విస్తరించే విధంగా ప్రణాళికలు రూపొందించారు 6.5 కిలోమీటర్ల రెండో కారిడార్ తాటి చెట్లపాలెం జంక్షన్ దగ్గర ప్రారంభమై పార్క్ హోటల్ జంక్షన్ దగ్గర ముగుస్తుంది ఈ మార్గంలో రైల్వే న్యూ కాలనీ రైల్వే స్టేషన్ పాత జైల్ రోడ్ వివేకానంద విగ్రహం జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్ సంపత్ వినాయక దేవాలయం ఏయూ అవుట్ గేట్ కవర్ అవుతాయి మూడో కారిడార్ 5.5 కిలోమీటర్లు కాగా గురుద్వార జంక్షన్ నుండి డైమండ్ పార్క్ ఎల్ఐసి డాబా గార్డెన్స్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఓల్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎండ్ అవుతుంది లైట్ మెట్రో రైల్ కారిడార్ నిర్మాణానికి 1 కిలోమీటర్కు 200 కోట్లు ట్రామ్ కారిడార్కు 100 నుంచి 120 కోట్లు ఖర్చవుతుందని అంచనా మిగిలిన మెట్రోల మాదిరిగా ఈ రైళ్లకు ఓవర్ హెడ్ నుంచి విద్యుత్ సరఫరా ఉండదు దీనికి అవసరమైన డీసీ విద్యుత్ను రైల్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేస్తారు సిటీ పరిధిలో 1.2 నుంచి 1.75 కిలోమీటర్ల మధ్యలో ఒక మెట్రో స్టేషన్ శివార్లలో 2 నుంచి 2.5 కిలోమీటర్ల మధ్యలో ఒక మెట్రో స్టేషన్ రానుంది మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు 18,000 కోట్ల రూపాయలుగా లెక్కగట్టింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ వీటిలో 20% వైబిలిటీ గ్యాప్ ఫండ్ను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం 20% పెట్టుబడి పెడుతుండగా జాయింట్ వెంచర్ కంపెనీ అయిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ ఈ ప్రాజెక్టు పూర్తి చేయనుంది వైజాగ్ మెట్రోకు మరో ప్రత్యేకత ట్రాఫిక్ ఆధారంగా కోచ్ల సంఖ్యను పెంచుకునే అవకాశం అదే మిగిలిన మోడళ్లకైతే అవసరం ఉన్నా లేకపోయినా కోచ్ల సంఖ్య డబుల్ చేసుకోవడం తప్పనిసరి ఫలితంగా ఖర్చు పెరగడం నిర్వహణ కష్టంగా మారి చివరకు ప్రాజెక్టు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ అదే లైట్ మెట్రో అయితే 2 కోచ్లతో పరుగులు పెట్టించడం ప్రారంభించి అవసరానికి అనుగుణంగా అదనపు బోగీలను చేర్చుకోవచ్చు తద్వారా సక్సెస్ రేట్ పెరుగుతుందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ చెబుతోంది